గణతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడాయి. పలమనేరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో ఎమ్మెల్యే వెంకటగౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ రోజుకి మనకు 72 సంవత్సరాలు పూర్తయి. 73వ సంవత్సరంలో ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది. అంటే మనకు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఒకటి స్వాతంత్రం, రెండు గణతంత్ర దినోత్సవంగా మనం ఆగస్టు 15 ఒకటి ఇది ఒకటి జరుపుకుంటాం. కాబట్టి ఈ రోజు నుంచి అంటే 72 సంవత్సరాలు పూర్తయింది. మన భారతదేశానికి ప్రత్యేక ఒక గుర్తింపు వచ్చిన తర్వాత పరిపాలన అందించినటువంటి పరిపాలన అప్పట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే విధంగా మనందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా స్వర్గీయులు ఎవరెవరు ఉన్నారో పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి సేవ వారి కృషితో ఈరోజు మన భారతదేశానికి ఒకటి స్వాతంత్రం, ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా గొప్ప ఇదిని కూడా నేను తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అయితే బాబా కొంచెం వెనకరా, ముందర వెళ్ళండి, మీరే కొట్టుకోండి. అంతే ఇది చెప్పి చెప్పి
వీళ్ళందరూ కింద ఉన్నారు, మళ్ళీ మాత్రం పైకి ఎక్కిన పొరపాటే ఇదే మనకు స్వాతంత్రం సిద్ధించింది ఆగస్ట్ 15, 1947. అలాగే మనము మన భారతదేశాన్ని రిపబ్లిక్ డేగా 1950 జనవరి 26 మనం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దేశభక్తితో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం చిందించిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ఈ మనము పండగలాగా జనవరి 26 కానీ ఆగస్ట్ 15 కానీ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే మన దేశ నాయకులు ఎన్నో కలలు కన్నారు. ఈ దేశంలో ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు అప్పట్లోనే. బట్ అయితే ఇప్పటికీ కూడా ఆ కోరిక కొద్ది కొద్దిగా ఇంకా మనకు తీరుకోకుండా అట్లే ఉండడం జరుగుతూ ఉంది. మనమందరము కూడా ఈ సందర్భంగా ఎక్కడ కూడా ఎక్కువ కరప్షన్కు పోయి మనకున్నటువంటి మనకున్నటువంటి గౌరవాన్ని మనము పోగొట్టుకోకూడదు. సో మన నాయకులు కన్నటువంటి కళల కోసము మనమందరం కూడా ఫ్రీ కరప్షన్తో అంటే ఎక్కడ కూడా కరప్షన్ లేకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అప్పట్లో విదేశీ వస్తువులను వాడకూడదు. విదేశీ వస్తువులను వాడేదాని వలన మనకున్నటువంటి మొత్తము సంపదంతా మనము పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాము. మనము కష్టపడి తయారు చేసుకున్న సంపదను కూడా మనము వినియోగించుకోకుండా బయట దేశాల నుంచి వచ్చే వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము పాశ్చాత్య సంగీతము, పాశ్చాత్య డ్రెస్సులు ఎక్కడ చూసినా, ఏ వస్తువు చూసినా కూడా ఇది చైనాది, ఇది లేకుంటే పలాని అమెరికాది, పలాని ఇంగ్లాండ్ నుంచి వచ్చింది అని అంటున్నారు. కానీ భారతదేశంలో కష్టపడి పనిచేసి చేతి వృత్తులతో తీసుకొని వచ్చిన వస్తువులను మాత్రం మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నాము. బట్ విదేశాలలో మాత్రము మన వస్తువులను అతి ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సో ఈ విధంగా మనము చూసుకుంటే ప్రతి చోట కూడా
మనము మన దేశాన్ని మనమే కించపరుచుకుంటున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం అంటే మన దేశము, భారతీయులందరం ఒక్కటే అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరం కూడా ముందడుగు వేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని, తర్వాత విదేశీ వస్తువులు దుస్తులు ధరించే దాంట్లో ఎక్కువ మొగ్గు చూపేదానికంటే కూడా మన భారతదేశంలో స్వతంత్రంగా తయారు చేసినటువంటి చేతి వృత్తులతో తయారు చేసినటువంటి వస్తువులనే మనమందరం వాడితే కనుక మన దేశ సంపద కూడా పెరుగుతుందని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. సో దయచేసి అందరూ కూడా ఈ కరప్షన్ మన వస్తువులు మన వాటినే వినియోగించుకుని ముందడుగు వేయాలని నేను కోరుకుంటూ. స్థూపం గురించి చెప్పలేదు సార్, స్థూపం గురించి చెప్పలేదే. ఈరోజు మన ఇన్స్పెక్టర్ భాస్కర్, అలాగే సిఐ నాగరాజు, ఎస్ఐ నాగరాజు, సుబ్బారెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో మన మెన్ను అందరూ కలిసి ఈరోజు ఒక మంచి స్థూపాన్ని ఏర్పాటు చేశారు, ఆ జెండా ఫ్లాగ్. సో అది చూసేదానికి మనకు నాలుగు సింహాలంటే నాలుగు సింహాలాగా అందరికీ ఉండేటట్టుగా నీట్గా తయారు చేసి పెట్టారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. Sriman, okay. This is bank of SSK and then officer the other is Sriman. Mutton, sir. వెళ్ళిపోతే అందులో వస్తా కాదు. ఇదిలిచ్చాను సార్. ఎవరు కట్టింది సక్రంగా కట్టలేదు. సింధు గుజరాతమాతాయమునా గంగా ఉత్సవ జన చితరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జాగే తవ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ జయ Thank you.